నమస్తే అండి. డాక్టర్ సిద్ధార్థ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి. 72 ఏళ్ల రావు గారిని మీరు వీడియోలో చూడండి. ఆపరేషన్ ముందు ఎంతో అవస్థ ఉండింది. లెఫ్ట్ మోకాల్లో, ఎడమ మోకాల్లో ఎముక రుద్దుకుపోతున్న స్టేజ్లో నొప్పి బాధ ఎంతో ఉన్నప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది. 72 ఏళ్ల వయసులో అసలు ఆపరేషన్ ఎందుకండి అని చాలామంది అనుకుంటారు. బట్ ఇటువంటి బాధ భరించే కన్నా ఆపరేషన్ చేసుకోవడం బెటర్ అని మనం ఫీల్ అయ్యి మనం లెఫ్ట్ సైడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చేశాము. కండ కొయ్యకుండా సబ్ వాస్టస్ అప్రోచ్ ద్వారా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. మీరు రిజల్ట్ కనుక చూసినట్లయితే అసలు లెఫ్ట్ మోకాల్కి ఆపరేషన్ అయిందా, రైట్ మోకాల్కి ఆపరేషన్ అయిందా తెలియలేనంత బాగా రిజల్ట్ మన కళ్ళ ముందు ఉంది. 72 ఏళ్ళు వయసైనా సరే ఎంతో తొందరగా 2 మంత్స్లోనే ఎటువంటి కట్టా కర్ర వాకర్ సాయం లేదు, ఎంతో స్పీడ్గా నడవడం జరుగుతున్నది. ఆపరేషన్ ముందు, ఆపరేషన్ తర్వాత నడకలో ఉన్న ఎంతో వ్యత్యాసం మీరు గమనించవచ్చు. కంఫర్టబుల్గా కూర్చుంటున్నారు, కంఫర్టబుల్గా లేస్తున్నారు, ఎటువంటి బాధ అనేది తన ముఖంలో మీకు కనిపించదు. అండ్ మీరు కోత కూడా చూసినట్లయితే ఆపరేషన్ స్కిన్ పైన కట్ మీకు తెలుస్తుంటుంది. అండ్ కండ కొయ్యకుండా అంటే చాలామంది పేషెంట్స్ కోత లేకుండా చేస్తారేమో అని కన్ఫ్యూజ్ అవుతారండి. కోత ఉంటుంది బట్ లోపల కండ కొయ్యం కాబట్టి కంప్లీట్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. మోకాలు కంప్లీట్గా స్ట్రైట్ అవుతుంది, మోకాలు కంప్లీట్గా మడవగలుగుతున్నారు. ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫుల్ మూవ్మెంట్ రావాలనేది చాలా కోరిక ఉండింది రావు గారికి, అది మనం ఇవ్వగలిగాం. ఫ్యామిలీ ఏమనుకుంటుంది, ఫ్యామిలీ ఎట్లా అనుకుంటారు, రిజల్ట్ గురించి మనం మాట్లాడదాం. నమస్తే అండి. హలో. అండ్ మనం రామ్మోహన్ గారికి, 72 ఏళ్ళు ఉన్న రామ్మోహన్ గారికి లెఫ్ట్ సైడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసి 2 మంత్స్ అయింది. తన నడక మనం ఇప్పుడు చూసినట్లయితే ఏ మోకాలు ఆపరేషన్ చేసినామో, ఏ మోకాలకు ఆపరేషన్ అవ్వలేదో తెలియకుండా నడుస్తున్నారు. ఎంతో బాగా నడుస్తున్నారు, ఎంతో బాగా ఫిజియోథెరపీ చేశారు. సబ్ వాస్టస్ అప్రోచ్, కండ కొయ్యకుండా మనం నీ రీప్లేస్మెంట్ చేసినాము. ఆపరేషన్ ముందు నడక ఎట్లా ఉంది, లెఫ్ట్ సైడ్లో నొప్పి బాధ, కొంచెం కుంటుతనము అవస్థ, అడుగు తీసి అడిగేస్తే మోకాల్లో నొప్పి రావడం, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం ఆపరేషన్ చేసినాము. ఇప్పుడు ఆపరేషన్ చేసి 2 నెలలు అయిన తర్వాత మనకు ఎటువంటి బాధ లేకుండా, అవస్థ లేకుండా, అసలు ఏ కాలికి ఆపరేషన్ చేసినామో తెలియకుండా, తెలియనంతగా ఎంతో బాగా నడుస్తున్నారు రామ్మోహన్ గారు. 2 మాటలు సార్ చెప్పండి సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది ఆపరేషన్? ఆపరేషన్ చాలా బాగుందండి సార్. ఆపరేషన్ ముందు ఇబ్బంది పడ్డాను సార్, తర్వాత ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు బాగా నడుస్తున్నాము, బాగానే ఉంది నాకు. 2 నెలలు అయింది నాకు ఆపరేషన్ జరిగి సార్, చాలా బాగుందని అనుకుంటున్నా. రైట్ సార్. నొప్పి మాత్రలు ఎన్ని రోజులు వేసుకున్నారు సార్ మీరు ఆపరేషన్ తర్వాత? ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 20 రోజులు కూడా వేసుకోలేదు టాబ్లెట్స్. 10 డేస్ పెయిన్ కిల్లర్స్ ఓన్లీ 10 డేస్ వాడారా? ఎక్సలెంట్. సో సబ్ వాస్టస్ అప్రోచ్ లో అంటే కండ కొయ్యకుండా మనం చేస్తాం కాబట్టి 10 రోజుల్లో పెయిన్ కిల్లర్ మాత్రలను ఆపేస్తాం, అవసరం పడదు పేషెంట్ కి. రైట్, ఎందుకంటే అంత నొప్పి ఉండదు, అంత బాధ ఉండదు సార్. ఫిజియోథెరపీ చేసేటప్పుడు మీకు బాగా నొప్పి అయిందా లేదా ఈజీగానే చేయగలిగినరా మీరు? ఆటోమేటిక్ అలవాటు పడిపోయేదానికి. అవును సార్. ఇప్పుడు మీరు పొలం పనులు, ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంతో బాగా మీ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ వచ్చింది. అంటే మోకాలు మీరు తర్వాత ఫార్మింగ్ పనులు చేసుకోవాలన్నా కూడా వీలుగా మూవ్మెంట్ అనేది వచ్చింది. సో మోకాలు కంప్లీట్ గా మడవగలుగుతున్నారు, చాలా మంచి రేంజ్ వచ్చింది. సో తర్వాత మీరు ఏ పనులు చేసుకోవాలన్నా మీకు వీలుగా ఉండేలాగా ఉంది. ఆపరేషన్ చేయక ముందుకి, చేసిన తర్వాత ఎట్లా మీకు వ్యత్యాసం కనిపిస్తుంది సార్? ఆపరేషన్ చేయక ముందు సార్, ఆపరేషన్ అయిన తర్వాత ఫ్రీగా వంగుతుంది, ఫ్రీగా వంగుతుంది, ఫ్రీగా మడవగలుగుతున్నారు. కరెక్ట్. అసలు నడవలేకపోయారండి సార్, అప్పట్లో నడవటానికి చాలా కష్టపడ్డాను, నాకు ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు స్టెప్స్ ఎక్కడం కానీ అదంతా కంఫర్టబుల్ గా వెళ్ళగలుగుతున్నారు. రైట్ సార్. యాక్చువల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, మాకు చాలా అప్రిహెన్షన్స్ ఉన్నాయి బిఫోర్ సర్జరీకి వెళ్ళాలి, ఇంకా తప్పనిసరి పరిస్థితి సార్. సో డాక్టర్ సిద్ధార్థ గారిని కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, దీని వల్ల చాలా ధైర్యంగా మేము వచ్చాము. వచ్చినట్టు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయనకి ఎవ్రీ పేషెంట్ ఒక విఐపి ట్రీట్మెంట్ దొరుకుతుంది అండి. అంటే వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవరినైనా ఆయన పేషెంట్స్ అంటే అట్మోస్ట్ కేర్, పర్సనల్ అటెన్షన్ పే చేసి సార్, వాళ్ళకి ఏ రకమైన అనుమానాలు ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ ప్రాసెస్ లో ఆఫ్టర్ సర్జరీ కూడా ఫిజియోథెరపీ నుంచి తర్వాత మనకున్న ఏ డౌట్స్ ఉన్నా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి క్లారిఫై చేసి మేము మాత్రం ఫుల్ గా సాటిస్ఫై అయ్యామండి. ఎవరైనా కానీ ఎవరికైనా ఇదే విధమైన అప్రోచ్ ఆయన నవ్వుతా చక్కగా సమాధానం చెప్పడం, అది ఆయనకున్న ఇన్హరెంట్ క్వాలిటీస్ అండి. సో అది ఇక సార్. ఇప్పుడు మీ ఇంట్లో కూడా డాక్టర్స్ ఉన్నారు, శ్రీనివాస్ గారు అబ్బాయి గారు ఈజ్ రెడీ టు బి ఇన్ ద బిగ్ బిగ్ వరల్డ్ లో ఈజ్ రెడీ టు బి అ డాక్టర్ నౌ.
అండ్ ఎంబీబీఎస్ అయిపోయింది. సో మీకు తెలియని డాక్టర్స్ ఉంటారు కదా సార్ సిటీలో, ఎంతో మంది డాక్టర్స్ మీకు తెలుసుండాలి. నా దగ్గర నాన్నగారిని నా చేతుల్లో పెడదామని మీకు ఎట్లా, మీరు ఆ డెసిషన్కి ఎట్లా వచ్చిండ్రు? ఇంతమంది డాక్టర్స్ మీకు తెలుసు, ఇంట్లో డాక్టర్స్ ఉన్నారంటే ఊర్లో ఉన్న డాక్టర్స్ అందరూ తెలుసు కదా మీకు, నీ రిప్లేస్మెంట్ చేసే వాళ్ళందరూ. సో హౌ డిడ్ యూ కమ్ టు అ డెసిషన్ దట్ డాక్టర్ సిద్ధార్థ తోటి చేయించాలి అని ఎట్లా? ఇప్పుడు అక్కడ యాక్చువల్లీ ఫిజియోథెరపీ ట్రై చేస్తూ ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ రావటం, మేము మిమ్మల్ని కన్సల్ట్ చేయటం జరిగింది. మా బాబు కూడా మెడికల్ స్టూడెంట్, ఒకసారి అసలు మీ ఆ ప్రొఫైల్ అది చూసిన తర్వాత, ప్లస్ అసలు ఆ విధానం మీరు చెప్పిన విధానం కానీ మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ కానీ మాకు అసలు ఇంకొక సెకండ్ థాట్ లేదండి, డైరెక్ట్ మీ దగ్గరికే వచ్చేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హ్యాపీ సార్ ఇప్పుడు నాన్నగారిని ఇట్లా నడక చూసి, ఇప్పుడు మధ్యలో ఊరెళ్ళి వచ్చారు కదా, సో ఊరెళ్ళి వచ్చిన తర్వాత మీరు నాన్నగారు చూసి హ్యాపీయా? హ్యాపీ అండి. వెరీ గుడ్. మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వగలిగినామా విత్ ద టోటలీ రీప్లేస్మెంట్? వెరీ హ్యాపీ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సెకండ్ మంత్ ఫాలోఅప్ లో ఉన్నాము, నో ఎక్స్టెన్సర్ లాగ్, క్వాడ్రిసెప్స్ మజిల్ చాలా స్ట్రాంగ్ గా వర్క్ అవుతుంది, కంప్లీట్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంది. ఇన్ఫాక్ట్ వేరే పేషెంట్స్ కన్నా ఇంకెక్కువే రేంజ్ ఉంది, ఎందుకంటే నాన్నగారు ఆ పట్టుబట్టి ఆ రేంజ్ ని తీసుకొచ్చిండ్రు. రెండు సార్లు చేయాల్సిన ఎక్సర్సైజ్ 4 సార్లు 5 సార్లు చేసి ఎంతో బాగా, రైట్? సో పెయిన్ కొద్దిగా ఒక 5-5% 3-4% అట్లా ఉండొచ్చు కాక, బట్ దట్ విల్ గెట్ ఈవెన్ బెటర్ విత్ టైం. ఇంకా టైం 2 మంత్స్ అయింది కాబట్టి మనకి ఇంకా బెటర్ అవుతా ఉంటుంది అది. బట్ సబ్వాస్టస్ అప్రోచ్ కాబట్టి మనకి ఎట్లా అయినా సరే రికవరీ ఇస్ క్వికర్, పెయిన్ కిల్లర్స్ కన్సంప్షన్ చాలా తక్కువ, అండ్ తొందరగా కూడా మనం పనులలో పడిపోతారు. సో ఆ రకంగా నాన్నగారికి మన నడక చూస్తే కూడా ఏ కాలం ఆపరేషన్ అయింది, ఏ కాలం ఆపరేషన్ అవ్వలేదు చెప్పలేని పరిస్థితి లాగా అంత బాగా నడుస్తున్నారు తను. సో దట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్. మళ్ళీ నాన్నగారి శ్రమ ఎంతో ఉంది దాంట్లో, ఫిజియోథెరపీ చేయడం కానీ ప్రాపర్గా తను కేర్ తీసుకోవడం కానీ. మీ శ్రమ ఎంతో ఉంది, ఒక చిన్న చిన్న ఫాలోఅప్ డౌట్స్ క్వశ్చన్స్ మనం సార్ట్అవుట్ చేసుకోవడం కానీ, రైట్? వెరీ వెరీ హ్యాపీ టు సీ ఎ ఫాదర్ అండ్ సన్ డూ లైక్ దిస్. ఇంకో మన బాబు రావాలి, సో అప్పుడు ట్రైఫెక్ట్ అయిపోతుంది, ముగ్గురు ఉంటారు, right? Thank you sir, thank you for your trust, and thank you very much sir. Thank you. Thank you sir. Thank you so much. Thank you sir.